మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తంబళ్ళపల్లి నియోజకవర్గం మురగల్చెరు మండలైతంలో ఉన్నాం. ఇక్కడ మేడే జరుపుకున్నటువంటి ప్రజలైతే అందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే 1886 అమెరికా దేశాన చికాగో నగరాన ఈ యొక్క మేడే అనేటువంటి పునాది అక్కడే పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే అక్కడ రోజుకి 8 గంటలు మాత్రమే 10 గంటలు ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చికాగో నగరాన ఈ యొక్క హే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో అత్యంత హోరాహోరీన జరుగుతున్నటువంటి పోరాటంలో ఈ యొక్క పోలీసుల లాఠీ ఛార్జ్ వల్ల ఎంతోమంది అశువులు బాసినటువంటి సందర్భాలు అయితే అక్కడ కనపడ్డాయి. ఈ యొక్క అదే కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 1 మే 1886 అక్కడ జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా 10 గంటలు రోజుకి 8 గంటలే ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని 1 మే చేసుకోవాలని చెప్పేసి కూడా జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మనతో పాటు చాలామంది వ్యక్తులైతే ఉన్నారు, వారందరినీ కూడా ఈ యొక్క మేడే ప్రాముఖ్యత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 1వ తారీఖున మేడే కార్యక్రమం జరుపుకొనిచున్నాం. 138వ సంవత్సరం అడుగుపెట్టబోయేటువంటి సందర్భంగా భారతదేశవ్యాప్తంగా మన కార్మికులు అందరూ ఐకతగా పిడికిలు బిగించి ఈరోజు ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక అమెరికా పెట్టుబడిదారులు, భూస్వాములు కార్మికులను అణచివేయుటకు దుర్మార్గ చర్యలకు పలుపునేటువంటి వారిపైన తిరుగుబాటుతనం చేసినటువంటి కార్మిక వ్యవస్థను అంతమొందించాలని చెప్పడానికి ప్రయత్నించినటువంటి సందర్భాల్లో అక్కడ తుపాకు తూటాలకు ఎంతోమంది మహానుభావులు అశువులు బాసి మరణించడం జరిగింది. కానీ వాళ్ళలో ఒకడు మిగిలినటువంటి కార్మికుడు రక్తముతో తడిసి ముద్దైనటువంటి ఆ వస్త్రాన్ని ఎరుపు జెండాగా ఎగరవేసి అదే జెండా కార్మికుల జెండా అని చెప్పునని స్థాపించబడినటువంటి ఈ యొక్క ఎర్రజెండా, ఆ ఎర్రజెండా నీడన ఎంతోమంది మహానుభావులు, త్యాగశీలులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పినని మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం. కామ్రేడ్స్, సుమన్ టీవీ పత్రికేయులకు, తర్వాత కుల సంఘాల లీడర్లకు ఈ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా భారతదేశమే కాదు దాదాపు 170-180 దేశాలలో జరుగుతున్న కార్మిక దినోత్సవ సందర్భంగా అక్కడ ఈ 160-170 దేశాలలో బలమైన అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ తిరుగుబాటు మొదలైంది. అక్కడ పెత్తందారులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పైటి చేస్తే కార్మికులు, శ్రామికులు వాళ్ళపైన దాడులు చేసి ఎంతోమందిని కాల్చి తర్వాత అమరులైనారు. వాళ్ళలో మిగిలినటువంటి బలమైన ఒక కార్మికుడు ఆ రక్తంతో తడిసిన ఆ గుడ్డను ఎరుపు రంగుగా జెండా ఎగరేసిన రోజు ఇది. కాబట్టి ఈరోజు అంటే కొంతమందికి విలువలు తెలియవు, ఇది చాలా బలమైన రోజు. ప్రపంచ కార్మికుల అలా వివేకం గాంధి పోతే బానిసంకలు తప్ప ఏం పాదు అనే రోజు ఇది. కాబట్టి మహిళా కార్మికులు కూడా ఎవరికి తల వంచకుండా తన హక్కులు, తనకు ఉన్న మీరు చదువుకున్న చదువులు వృధా కాకుండా ఈ దోపిడీ సమాజంలో ఎదిరించి ప్రతి ఒక్కరిని కళ్ళు తెరిపించే బాధ్యత మన కార్మికులకు ఉంటుంది. కాబట్టి మనము ఇట్లా కార్యక్రమాలకు అప్పుడప్పుడు మీరు కూడా వస్తే కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కార్ల మార్చ్ అంటే ఎవరు, లీనిన్ అంటే ఎవరు, ఎంగిల్స్ అంటే ఎవరు, స్టాలిన్ అంటే ఎవరు, మావో అంటే ఎవరు, ఇట్లా కొన్ని విషయాలు కూడా ఎవరి కోసం వాళ్ళు బయట చేసినారు ఆ రోజుల్లో. ఈరోజు మనం చేసుకుంటే దానికి కారణాలు ఏమిటి,
కాబట్టి మనము ఇదే మనం ఐకమత్యం అనేది మనం లేకుండా ఎవరు పాటుకోవాలి ఒంటరి పోరాటాలు ఉంటే ఇట్లా ఉన్నత కుటుంబాలు మనం లంచేస్తారు. మనము ఇదే పట్టుదలతో ఉమ్మడిగా ఇదే కార్మిక దినోత్సవం ఎట్లా జరుపుకుంటున్నామో ప్రతి ఒక్క విషయం ఎక్కడ దోపిడీ జరుగుతుందో అక్కడ కార్మికులు ఒక ఐకంగా ఒక దళంగా తయారయ్యి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతే బలమైనవాడు కూడా మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కార్మికుల అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మన సుమన్ టీవీ కుర్రోడైన మన ఇతను తుపాకీ తోటాల అంటోడు ఈయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ఇంతటితో విరమించుకుంటున్నాను.